హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ మావా జిలేబీ. అదేనండి కోవా జిలేబీ, ఇది రాయల్ ట్రీట్. చాలా ఈజీగా పర్ఫెక్ట్ రాయల్ కోవా జిలేబీ చేసేసుకోవచ్చు. ఒక్కటి తింటే చాలు, చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఏదైనా స్పెషల్ ఒకేషన్కి కొద్దిగా టైం స్పెండ్ చేస్తే పర్ఫెక్ట్ మావా జిలేబీ రెడీ అయిపోతుంది. ఇది మీరు మా కొరతల్లో చేస్తే పక్కా స్వీట్ షాప్ నుంచి తెచ్చాం అని చెప్తే నమ్మని వారు ఎవరైనా ఉంటారా అసలు? అవును మరి, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. లెట్ స్టార్ట్ పర్ఫెక్ట్ మావా జిలేబీ. ముందుగా 250 గ్రాముల పచ్చి కోవా తీసుకోండి. ఇది పంచదార కలపనటువంటి కోవా. ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ జాజికాయ పొడి, అస్సలు స్కిప్ చేయకండి, ఫ్లేవర్ అంతా ఇందులోనే ఉంది. 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 2 చిటికెళ్ళ ఎల్లో కలర్, 150 గ్రాముల మైదా వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా ఒత్తుకోండి. ఇది మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగానూ ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. అలా బాగా ఒత్తుకున్నాక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పిండికి డబుల్ పంచదార తీసుకోవాలి. అంటే 1/2 కిలో పంచదార వేసి అందులో 300 ml నీళ్లు పోసి గులాబ్ జామున్ పాకం కంటే కాస్త చిక్కగా ఉండాలి, ఓ తీగ పాకం కంటే కాస్త తక్కువ ఉండాలి. పాకం ఆ లెవెల్ వచ్చేంత వరకు మరిగించుకోండి. పాకం మరుగుతుండగా పైన నురగ ఏర్పడుతుంది, దాన్ని తీసేయండి. పాకం పర్ఫెక్ట్గా వచ్చాక తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పిండిని నిమ్మకాయంత సైజు బాల్స్గా డివైడ్ చేసుకోండి. ఆ తర్వాత ప్రతి బాల్ని గట్టిగా ఒత్తుతూ రౌండ్ బాల్స్గా చేసుకోండి. ఆ తర్వాత సిలిండర్ షేప్లోకి రోల్ చేసుకోవాలి ఓ చేత్తో. అది కాస్త స్ప్రెడ్ అయ్యాక 2 చేతులతో ఎక్కడా క్రాక్స్ లేకుండా పొడవుగా సన్నగా రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓ ఎడ్జ్ దగ్గర ఒత్తి మిగిలిన రోల్ అంతా చుట్టుకుని సెంటర్లో ఇలా పెట్టేయాలి. మీరు పిండి గట్టిగా కలిపినా బాగా కలిసేలా ఒత్తుకోకపోయినా క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ వచ్చాయా నూనెలో వేయగానే విడిపోతాయి అని గుర్తుంచుకోండి. ఇప్పుడు గోల్డ్ డ్రాప్ రిఫైండ్ ఆయిల్ని అడుగు మందంగా లోతుగా ఉన్నటువంటి కడాయిలో మాత్రమే పోసుకొని బాగా హీట్ చేసుకోండి. బాగా హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత జలేబీల్ని ఒక్కొక్కటిగా వేయండి. అన్నీ వేసేసి 1 నిమిషం పాటు వదిలేయండి, అవి పైకి తేలుతాయి. అన్నీ వేశాక ఓసారి కడాయిని ఇలా పట్టుకొని తిప్పండి. అప్పుడు వేడి ఆయిల్లో నుంచి రిలీజ్ అయ్యి త్వరగా పైకి తేలుతాయి. పైకి తేలగానే స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. కాస్త రంగు మారుతున్నప్పుడు సెంటర్లో చెంచా పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే ఈవెన్గా వేగుతాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు నూనె వేడెక్కకుండా జలేబీల్ని వేస్తే అడుగు పట్టేస్తాయి, మాడిపోతాయి. మంచి కలర్ రాగానే వేడి మీదే తీసి వేడివేడి పంచదార పాకంలో మునిగేలా వేసుకోండి. పాకం వేడిగా ఉంటేనే జలేబీలు పర్ఫెక్ట్గా పీలుస్తాయి. ఈ జలేబీలన్నీ వేసి 30 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత పాకం నుండి తీసి పక్కనుంచేయండి. ఇవి గులాబ్ జామున్స్ లాగా పాకంలోనే ఉంచకూడదు. పాకంలో నుంచి తీసాక ఓ ఎయిర్ టైట్ డబ్బాలో పెడితే కనీసం 3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. జాగ్రత్తగా టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిందా? మరి అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. మీరు ఈ రెసిపీ చేసుకునే ముందు ఓసారి విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేసి పర్ఫెక్ట్ రెసిపీని 1-2 సార్లు చదువుకొని చేయండి.